యాక్చువల్గా మీరు అప్పుడు చూసాం మీ మ్యారేజ్ ఆఫ్టర్ పరిణామాల తర్వాత సరోగసికి వెళ్ళారు మీరు అది సరోగసి ఓకే కానీ దాన్ని బయటికి చెప్పడం అనేది అసలు అది చాలా డేర్ ఉండాల్సిన విషయం అది యాజ్ ఏ పర్సనల్గా నేను కూడా ఫీల్ అయినప్పుడు ఒక అమ్మాయిగా అసలు అది ఎలా వెళ్ళాల్సి విషయం అలాంటి ట్యాబుల్స్ బ్రేక్ చేయాలనే నేను చెప్పాను అండి ఐ డోంట్ వాంట్ లివ్ లై రమా అబద్ధం ఒక అబద్ధం చెప్తే వెయ్యి అబద్ధాలు ఆడాలి ఆ అబద్ధం కప్పుకునేదానికి నేను బయట ఒక యూనో ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను చాలా పబ్లిక్ ఐలో ఉన్నాను నేను నేను ఐ కుడ్ చూస్ టు సే ఎస్ ఓర్ నో మళ్ళీ నేను మీకు ఒక పాండోరోస్ బాక్స్ ఓపెన్ చేసినట్టు ఇదైందేమో అదైందేమో అక్కడి ఏమో ఇదంటే యా అండ్ ఇట్స్ నాట్ ఫేర్ ఫర్ ద పాప ఇట్స్ నాట్ అబౌట్ మీ ఇట్స్ అబౌట్ హర్ నేను తన గురించి ఆలోచించాలి నేను తను వచ్చేంత వరకే నేను నేనేమీ చెప్పకూడదని కూడా ఎనుకున్నానంటే ఇట్స్ ఇంపార్టెంట్ ఐ హ్యావ్ ఎ హెల్తీ బేబీ యునో నేను పడ్డ కష్టాలు ఆ ట్రయల్స్ అండ్ ట్రిపులేషన్స్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అప్పుడు అయ్యో నేను ఇవన్నీ పడ్డాను వస్తుంది నో ఐ వాంటెడ్ నేను బేసిక్గా లైఫ్ని పాజిటివ్గా చూడాలనుకుంటాను సో పాప వచ్చాక దెన్ డా డాడీ వాజ్ కన్సర్న్ ఫర్ మీ నిన్నేమనుకుంటా యాసె నాన్న నాకు ఎవరేమనుకుంటారో అనవసరం మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారనేది ముఖ్యమని ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వబట్టి వీ వెంట హెల్ప్ విత్ ఇట్ అండ్ దెన్ వన్స్ ఆయన ఆయన ద్వారానే ఆయన ట్విట్టర్ ద్వారానే వి అనౌన్స్ టు దోడ్ వరల్డ్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చి వి అనౌన్స్ టు ద దోడ్ అంటే ఇప్పటికీ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి మేడం అలాంటప్పుడు బయటికి చెప్పడం అనేది కాంట్రవర్సీస్ అన్నిటి మీద ఉన్నాయండి బాబు ఇప్పుడు ఒక యాక్టర్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే ఇది ఉంటుంది ఇన్ దర్ ఇస్ అ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ఎవ్రీథింగ్ యూనో యంగ్ యాంగ్ అన్నట్టు లైట్ అండ్ డార్క్నెస్ యూనో ఆపోజిట్స్ దిస్ దర్ ఇస్ అ బ్యాలెన్స్ ఈ వరల్డ్లో ఉండేదే ఒక బ్యాలెన్స్ నువ్వు ఆ బ్యాలెన్స్లో ఏది చూస్ చేసుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ ఇండియా ఈజ్ ఇండియన్ మెడికల్ ఫీల్డ్ ఈజ్ వెరీ ఫార్వర్డ్ థింకింగ్ ఇన్ దట్ వే అండ్ దేశ దేశాన్ని నుంచి మన ఇండియాకి వచ్చి చేయించుకుంటున్నారు సో వై నాట్ కానీ చాలా మంది వెల్కమ్ చేశారు మీ దేశాన్ని యా బికాస్ దే ఆల్ సా ద పాజిటివిటీ ఇన్ అది నేను అదే అబద్ధం ఆడి ఉంటే చూసారా ఏముంది దీంట్లో అబద్ధం ఆడేదానికైనా అని ఉండేవారు నేను అంత ధైర్యంగా చెప్పగలిగానే కాబట్టి కూడోస్ ఆల్ ది స్ట్రాంగ్ ఉమెన్ యూనో పొలిటికల్ ఫీల్డ్లో కానీ సో ఫీల్డ్లో కానీ సిన్స్ పాప పుట్టిన ప పది నెలలు అయింది నేను ఒక నలభై మందికి మన మన స నా సర్కిల్లోనే నలభై మందికి ఇచ్చుంటాను అడ్వైస్ ఆన్ దిస్ అండ్ సమ్ ఆర్ ప్రెగ్నెంట్ సమ్ ఆర్ గో హ్యావ్ అ బేబీ సూన్ సో లాట్స్ హ్యాపెనింగ్ నాట్ జస్ట్ ఇన్ ఈ ఫీల్డ్లోనే కాదు స్పోర్ట్స్ ఫీల్డ్ చాలా మంది ఎంతమంది అడిగారో నన్ను అంటే కామన్ మెన్గా ఉండి కామన్గా ఉండి సొసైటీలో చెప్పడం ఓకే సెలబ్రిటీగా ఉండి చెప్పడం అనే దానికి డేర్ కావాలి మేడం మీకు అంత సపోర్టు అది ఎలా సాధ్యమైంది మా నాన్నగారు అమ్మగారు అండి ఓకే మా మమ్మీ చాలా పెద్ద సపోర్ట్ మా అందరికి ఇన్ సో మెనీ వేస్ మేము మా మమ్మీ నేను మా మమ్మీని ఎలా చూస్తానంటే షీఈస్ ద గ్లూ మేమందరం బిజీ డాడీ తిరుపతి విష్ణు చెన్నై మనోజ్ ఇంకో దగ్గర నేను ఒక దగ్గర మా పాపలో ఒక దగ్గర కోడల్లో ఒక దగ్గర అందరు మా అందరినీ ఎంత కష్టపడి తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఆయన లాక్కొచ్చి పడేసి ఒక రూమ్లో పడేసేది మమ్మీ నేను ఒక లంచ్ అయినా కానీ రేపు పూజ ఉంది రండి నేను రానంటే చంపేస్తాను మీ నాన్నకి చెప్తాను ఈ రోజుకే అలా బెదిరిస్తుంటుంది మా మమ్మీ నువ్వు రాకపోతే డాడీకి చెప్తాను చెప్పుకోవ ఇంకెన్ని రోజులు పైపిస్తాను నేను మా ఆయన చెప్తాను నన్ను ఊరికే ఇలా టార్చర్ పెట్టావంటే అని బట్ వీఆర్ అ వెరీ లైక్ ఫ్యామిలీ పరంగా వచ్చేసరికి వీఆర్ వెరీ వెరీ క్లోజ్ నెట్ ఫ్యామిలీ